నమస్కారము. అనుకోండి, కొంకణి భాషలో ఏమంటారంటే నమస్కార్ నమస్కారము అని తెలుగులో అంటే కొంకణి భాషలో ఏమన్నా చెప్పండి. నమస్కార్. అలాగే తెలుగులో నీ పేరేమిటి అని అడిగా అనుకోండి, అదే అదే కొంకణి భాషలో ఏమని అడిగా అంటే తుజే నావ్ కిదే. తుజే నావ్ కిదే అంటే అర్థం ఏంటంటే నీ పేరేమిటని. అప్పుడు ఏమని చెప్పాలంటే మహజే నావ్ సుబ్బలక్ష్మి. నా పేరు మహజే నావ్ సుబ్బలక్ష్మి. మీ పేరేంటి? మీరు చెప్పండి. మహజే నావ్ మీ పేరు చెప్పండి. ఎలా ఉన్నావు అనేసి తెలుగులో అడిగి అడిగింది కొంకణి భాషలో అడగనుకో తూ కసు అస. దాన్ని ఏమంటారన్నమాట, ఎలా ఎలా ఉన్నావు అని అడగనుకోండి, దాన్ని కొంకణి భాషలో తూ కసు అస అంటే బాగున్నానంటే హౌ బరో అస. బాగున్నానంటే ఏంటి మాట కొంకణి భాషలో హౌ బరో అస ఏమంటారమ్మా. ఇదేంటంటే ఈ భాషలు నేర్చుకోవడం వల్ల మనం అక్కడికి ఆ ప్రదేశాలకు వెళ్ళామనుకోండి వాళ్ళు మాట్లాడుతున్న భాష మనకి బాగా అర్థమవుతుంది. మనకి ప్రతిరోజు కూడా ఐదేసి ప్రతి భాషలోనే ఐదేసి వాక్యాలు నేర్చుకోమంటున్నారు కదా, అవి ప్రతిదీ కూడా అంతే. నమస్కారం ప్రతి భాషలోనే ఏమంటారో చెప్తున్నాడు. అలాగే నీ పేరేమిటి అనేది ప్రతి భాషలో ఎలా అంటారో చెప్తున్నాడు. నా పేరు అనేసి చెప్పి మీ పేరు చెప్పుకోవడం ఎలాగో చెప్తున్నాడు. అలా ఎలా ఉన్నావు హౌ ఆర్ యూ అని ఇంగ్లీష్లో అంటాం కదా, అదే తెలుగులో అయితే హౌ ఎలా ఉన్నావు అని అడుగుతాం. దాంట్లో కొంకణి భాషలో అయితే ఏమన్నారన్నమాట దీన్ని ఎలా ఉన్నావు అని అనడానికి, కొంకణి భాషలో ఎలా ఉన్నావు అని అడగడానికి తూ కసు అస. ఎలా ఉన్నావంటే తూ కసు అస అంటే బాగున్నాను అని తెలుగులో అంటాం. ఐ ఆమ్ ఫైన్ అని ఇంగ్లీష్లో అంటాం. హౌ బరో అస హౌ బరో అస అంటారన్నమాట. అలా నేర్చుకుంటే ప్రతి భాష కూడా మనకి ఈ ఐదు వాక్యాలు ప్రతి భాషలోనూ వస్తాయి. ఎక్కడికైనా వెళ్ళినా మనం